ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ మండల కేంద్రంలో ఘనంగా బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు నారాయణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ బోర్డ్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కదం బాబారావు పటేల్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మాధవ్ ఆముటే, గుమిడి భీమరెడ్డి, జిల్లా కార్యదర్శి కొల్లూరి చంద్రశేఖర్, ఇచ్చోడ బీజేపీ పార్టీ సభ్యురాలు అనురాధ, మండల బీజేపీ నాయకులు బత్తుల రవికుమార్, పెరుమాండ్ల పోశెట్టి, మేడపట్ల అనయరామ్ తదితరులు పాల్గొన్నారు. भारतीय जनसंघ के भारतीय जनता पार्टी बन गए. बनते बनते दो एमपी से लेके अब 330 एमपी बन गए. कार्यकर्ताओं की मेहनत, भारतीय जनता पार्टी का सिद्धांत, कश्मीर से लेके कन्याकुमारी तक एक ही झंडा, एक ही नाम, वो है भारतीय जनता पार्टी. भारतीय जनता पार्टी इस देश के अंदर सभी लोगों को न्याय देने के लिए, अटल बिहारी वाजपेयी हो या आडवाणी हो, श्याम प्रसाद मुखर्जी, दीनदयाल उपाध्याय की त्याग बलिदान देके भारतीय जनता पार्टी भारत देश के अंदर एक महान अनुभव के रूप में उभर रही है. इसलिए आज जो भारतीय जनता पार्टी का जन्मदिन है, क्योंकि जनसंघ से भारतीय जनता पार्टी बनी, तो हर पोलिंग बूथ में, हर एरिया में भारतीय जनता पार्टी का झंडा कार्यक्रम कर रहे हैं. సందర్భంగా అన్ని పోలింగ్ బూత్లో జెండాలు ఎక్కిస్తున్నాం. ఆ తర్వాత స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత కోవిడ్-19 పై అవగాహన సదస్సు ఉంటుంది. ప్రతి మండల్లో, ప్రతి ఊర్లో, ప్రతి పోలింగ్ బూత్లో ఈ కార్యక్రమాలు ఇవాళ జరుపుతున్నాం. వచ్చేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి నాడు కూడా పెద్ద ప్రోగ్రాం చేసే యోచనలో ఉన్నాం.